మోకాల్లో ఉండే ఏసీఎల్ లిగమెంట్ పీసీఎల్ లిగమెంట్ టేర్స్ అంటారండి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు ఏసీఎల్, అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు పీసీఎల్ అని. ఇవన్నీ కూడా ఇప్పుడు మోకాలు స్ట్రక్చర్ ఉంది కదండి, ఇది పై భాగం పై ఎముక కింద ఎముక, ఈ మధ్యలో లోపల ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఇది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనమాట, అది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ లిగమెంట్స్ పోతే మోకాలు ముందుకి వెనక్కి, ఈ ఎముక ఇక్కడ స్టేబుల్గా ఉండకుండా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అనమాట కింద, అంటే ఒకేసారి జారిపోయినట్టు అవుతూ ఉంటుంది. దాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఇది యూజువల్గా స్పోర్ట్స్ ఇంజురీలో జరుగుతుంటుంది. అంటే మనం నడుస్తూ నడుస్తూ కాలు ట్విస్ట్ అయినప్పుడు టక్కున, లేదంటే సడన్గా ఆగి పై పైది ముందుకు వెళ్ళిపోయి కింద భాగం వెనక్కి ఉండిపోయినప్పుడు తప్పున ఒక దారం తెగిపోయినట్టు మోకాల్లోంచి ఒక శబ్దం వచ్చి పటకమని అని వాళ్ళకి ఆ స్టెబిలిటీ రాదు. మళ్ళీ చాలా రోజులు ఆ స్టెబిలిటీ రాకుండా అలా ఉంటుంది, దాన్ని క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఎస్పెషల్లీ లావుగున్న వాళ్ళకి టపటపటప, మొన్న నేను ఒక 10-15 మంది యంగ్స్టర్స్ని చూశాను, అంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళు 120 కేజీలు అలా ఉండి షటిల్ ఆడదామని ఇట్లా ఒక్కసారి ఎగ్రి ఇట్లా కొట్టే టైప్లో కొంచెం రొటేషన్లో ఇలా పడింది అనుకోండి, ఆ బరువుకి అదంతా ఒక 20 దారాలు కలిపితే ఉండే అంత ఉంటుందేమో ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, లేదంటే ఒక 30-40 దారాలు అంత ఉంటుంది. అది ఈ 120 కేజీలు ఇలా రొటేషన్లో పడినప్పుడు పుట్టుకుని ఇరిగిపోద్ది వాళ్ళకి, మళ్ళీ ఒరిజినల్ మోకాల్ స్ట్రెంగ్త్ మళ్ళీ రాదు, స్పీడ్గా పరిగెట్టడం అవి చేయలేరు. కాబట్టి లావుగున్నోళ్ళు ఎస్పెషల్లీ వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు మోకాల మీద ట్విస్ట్ పడకుండా, ట్విస్ట్ అవ్వకుండా చూసుకోండి. ట్విస్ట్ అవ్వటం వల్ల కానీ, సడన్గా రొటేషన్ స్ట్రెస్ పట్టడం వల్ల కానీ స్పోర్ట్స్ ఇంజురీలు కూడా ఏసీఎల్ ఇంజురీస్ చాలా అవుతాయి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడేవాళ్ళు చూసారా, వాళ్ళ షూస్ ఉంటాయి చూసారా, గ్రిప్ కోసం స్పైక్స్ ఉంటాయి. సో ఆ స్పైక్స్ ఉండే షూస్ వాడే స్పోర్ట్స్ పర్సన్కి కూడా మోకాలు కింద భాగం గట్టిగా గ్రిప్ ఉంటుంది, కాబట్టి పై భాగం అటు ఇటు రొటేట్ అయినప్పుడు కూడా టప్ప పటకన పోతాయి అన్నమాట. అవన్నీ వాళ్ళంటే ఫిట్నెస్లో స్లోగా ఒక 5 ఏళ్ళు స్ట్రెంగ్తన్ చేసి 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 ఉంటారు, కాబట్టి వాళ్ళు అంత తొందరగా తెగిపోకుండా గట్టిగా ఉంటాయి, ఫిట్నెస్ని పెంచుకుని ఉంటారు కాబట్టి గ్రాడ్యువల్గా. అదే చిన్న చిన్న స్ట్రెస్లు కూడా మామూలు వాళ్ళు అంత ఫిట్నెస్లో లేని వాళ్ళకి పుట్టుకు పుట్టుకున్న తెగిపోతుంటాయి. కాబట్టి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మోకాళ్ళ క్రూషియల్ లిగమెంట్ అంటే వెరీ క్రూషియల్. థ్యాంక్ యూ వెరీ మచ్.